నమస్కారం అండి, నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగానండి, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 నక్షత్రాలలో నేను చెప్తున్నటువంటి 5 నక్షత్రాలు చాలా అదృష్టవంతమైనటువంటి నక్షత్రాలు. ఈ 5 నక్షత్రాలలో జన్మించినటువంటి వారికే వాళ్ళు మనసులో ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, నెరవేరుతుంది. అనతి కాలంలోనే వాళ్ళ యొక్క లక్ష్యానికి, వాళ్ళ గోల్కి వాళ్ళు రీచ్ కాగలుగుతారు. మనకు నక్షత్రాలు అనగానే నక్షత్ర పాలకులు కూడా మనకు గుర్తుకు రావాల్సింది. ఆ టాప్ 5 నక్షత్రాలు ఏంటంటే, ఫస్ట్ మొట్టమొదటిది ఒక విధంగా చెప్పాలంటే స్వాతి నక్షత్రం అంటారు. మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాలలో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి నక్షత్రం ఏదైనా ఉంటే స్వాతి నక్షత్రమే అది. ఆ స్వాతి నక్షత్రానికి నక్షత్ర పాలకుడు వచ్చేసి రాహు. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు మీరు రాసి పెట్టుకోండి, మీరు కోట్లకు పడగలుగుతారు, కోటీశ్వరులు అవుతారు. యావత్ ప్రపంచ దేశాల్లో స్వాతి నక్షత్రంలో ఎవరైనా ఉన్నా ఉంటే ఒకసారి నేను నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. మీకు మంచి భవిష్యత్తును, మంచి అభివృద్ధిని, మంచి డెవలప్మెంట్ను కలిగించే బాధ్యత నాది. మీరు నమ్మకంతో రండి, ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొడతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు, అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ ఎవరైనా కానివ్వండి, భవిష్యత్తు అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. నేను చేసేది ఏంటంటే, మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని 270 డిగ్రీలను 360 డిగ్రీల కోణంలో పేరు బలాన్ని చేంజ్ చేస్తాను. మార్చినటువంటి పేరును ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, సర్టిఫికెట్లు ఏది మార్చిన అవసరమే లేదండి. ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు, అంతకుమించి మీరు చేసేది కూడా ఏముండదండి దాదాపుగా. శ్రవణ నక్షత్రం, నెక్స్ట్ రెండోది శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం, ఇప్పుడు స్వాతి నక్షత్రం అంటే మహా లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. దీనిలో శ్రవణ నక్షత్రం దీనికి రిలేటెడ్ నక్షత్రం అని చెప్పవచ్చు. అంటే దీనిలో మహావిష్ణువు జన్మించినటువంటి నక్షత్రమే శ్రవణ నక్షత్రం. ముఖ్యంగా అండి, శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదండి. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటారు. ఒకవేళ మేము శ్రవణ నక్షత్రంలో పుట్టాం కానీ మాకు ఉండడానికి ఇల్లు లేదు, అసలు మా జీవితం అంతా కూడా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, అసలు ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాము అని మీలో కనుక మీ ఆలోచన కనుక ఉంటే, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీలో మార్పు కలగాలంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని మినిమం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీలలో మార్చుకొని చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు శ్రవణ నక్షత్రంలో పుట్టి ఇంత అద్భుతాన్ని మీరు చోటు చేసుకున్నారా అనేది మీకు అర్థమైపోతుందండి. మామూలు కాదండి, శ్రవణ నక్షత్రం అంటే మామూలు కాదు. దీనిలో కరోడుపతులు పుట్టారు, నిజంగా చెప్తున్నాను కదా. కరోడుపతులు పుట్టడం కాదు, కష్టపడి సంపాదించుకున్నారు కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు, స్వాతి నక్షత్రంలో పుట్టినవారు. నమ్మకం ఉందో లేదో కానీ అయితే నేను చెప్పేది అయితే అక్షరాల నిజం. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి నక్షత్రం ఒకటి పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రమూర్తియే జన్మించాడు, బ్రహ్మాండంగా జన్మించాడు. శ్రీరామచంద్రమూర్తియే జన్మించినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో మీరు ఏది కోల్పోతారో, ఏది కోల్పోయారో అది మళ్ళీ మీరు సంపాదించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా వ్యాపారం చేసి 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇట్లా ఎంత నవ్వు కొట్టుకోండి, మళ్ళీ మీ సత్త ఏంటంటే తిరిగి దాన్ని సంపాదించుకుంటారు. పోగొట్టినంత మాత్రమే పని కాదండి, దాన్ని ఎలా రాబట్టాలనేది కూడా విశ్లేషణ చేసి మీరే రాబట్టుకుంటారు. అంత శక్తివంతులు పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు. ఒక వ్యాపారం చేసి 1,00,000 పొడగొడతారు, ఆ 1,00,000 రప్పించుకుంటారు. ఒక వ్యాపారం పార్ట్నర్షిప్ చేసి ఇతన్ని మోసం చేసి 1,00,000 రూపాయలు నష్టాలలో ఉన్నారన్నమాట పునర్వసు నక్షత్రం, మళ్ళీ తిరిగి దాన్ని సంపాదించుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక మొక్క గురించి చదివానండి, ఆ మొక్క వర్షంలోనే అది చక్కగా పచ్చగా మారిపోతుంది, వర్షం లేదు అనుకుంటే ఎండిపోతుంది మొత్తం. ఎండిపోయి అది గాలి దుమారానికి ట్రావెల్ చేస్తుంది అండి, ఎటు పడితే ట్రావెల్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది ఆ మొక్క. ఇంతలా ఉంటుంది, ఎంత రౌండ్ 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 తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. సమ్మర్ ఎండాకాలం ఉన్న రోజులు అడిగి ఇడిగి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి వర్షం పడగానే ఆ వర్షపు నీళ్ళు ఫ్లోయింగ్లో ఎక్కడో ఒక కాడ ఆగిపోయి అక్కడ ఆ మొక్క ఏం చేస్తుందంటే అది చిగురించడం స్టార్ట్ చేస్తుంది, ఎండిపోయినటువంటి మొక్క. ఇది పెద్ద గుబురులాగా చేసుకుని ఏం చేస్తుందంటే దానికి పూలు పూస్తే అంత అందంగా కనిపిస్తుంది.
మనం అనుకుంటాం. ఇది ఎందుకు నీకు ఉదాహరణ చెప్పారంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఇక ఈ జీవితానికి ఇంతే అయిపోయింది, ఏం సంపాదిస్తాం, ఏజ్ ఎంత అయిపోతుంది, ఇంకేం సంపాదిస్తాం, ఇంకేం సంపాదించాలి, నా ఒంట్లో ఓపిక కూడా తగ్గిపోయింది అని నిరుత్సాహపడుతుంటారు. ఇన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు పెరుగుతున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బందిగా మారింది, వాళ్ళకి నేను ఏం చేయలేని పరిస్థితులు, ఏం సంపాదించకపోతేని. తల్లిదండ్రులు పిల్లలు అంటారు కదా, రేపొద్దున మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చూసాం ఎన్ని కోట్లు సంపాదించి పిల్లగాని అంటే వాళ్ళకి ఇచ్చాడో, నువ్వు నాకేం సంపాదించావు నాన్న అంటారు. నాన్నకి ఏమన్నా ఆస్తులు పాస్తులు ఉంటే తల్లిదండ్రులు ఇచ్చినవి ఉంటేనో బాగుండు. మిమ్మల్ని చదివించుకొని మీకు తిండి పెట్టి మేము భోజనం పెట్టుకుంటూ మిమ్మల్ని చదివించుకోవడం అదే అతనికి ఎక్కువ. అలాంటిది మీరు మీ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారని వాళ్ళు అడుగుతారు రేపొద్దున. వాళ్ళు అడుగుతున్న సమాజం అడుగుతారు. నేను చిన్నప్పటి నుండి పెంచిండు, వాళ్ళు వృద్ధులు అయిపోయారు, వాళ్ళని నువ్వు చూసుకున్న బాధ్యత నీది కాదా అడుగుతారు. వాళ్ళు కూడా అడుగుతారు, సమాజం కూడా అడుగుతుంది. కాబట్టి ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఎంత అదృష్టవంతులంటే, ఎవరి ప్రోత్సాహాలు లేకుండానే వాళ్ళందరూ వాళ్ళే మంచి పొజిషన్కి వెళ్తారండి. ఇకపోతే హస్త నక్షత్రం గురించి చెప్పాలి. ఇప్పుడు పునర్వసు నక్షత్రానికి నక్షత్రాధిపతి గురువు. సో పునర్వసు నక్షత్రం పుట్టిన వారు చాలా సిద్ధహస్తులు, మంచి ప్రావీణ్యత గల వ్యక్తులు ఒక విధంగా చెప్పాలంటే. వీరికి వీరి పేరు మాత్రం 270 డిగ్రీల కోణంలో వీరి పేరు బలాన్ని పెంచుకుంటారు అనుకోండి, ఇక తిరుగుండదండి, రాసిపెట్టుకోండి. ఇకపోతే హస్త నక్షత్రం, ఈ హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎంత అదృష్టవంతులు అంటే, విఘ్నకారకుడు, విజయకారకుడు వినాయకుడు జన్మించినటువంటి నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రం కూడా చెయ్యి హస్త ఆకారంలోనే ఉంటుంది మళ్ళీ. ఇది ఒక అద్భుతమైనటువంటి నక్షత్రం అండి. హస్త నక్షత్రంలో పుట్టిన వారు ఏంటంటే, దీనికి అధిపతి చంద్రుడు. హస్త నక్షత్రంలో పుట్టిన వారు ఏంటంటే, చాలా కుదురుగా, తెలివిగా, మంచి ప్రయత్నాలు చేసి దానిలో విఫలం కాకుండా అద్భుతంగా విజయం సాధిస్తూ ఉంటారు. వీరు ఏ పని చేయబడినా దానిలో లాభం ఉంటుందండి. 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇతనికి పేరు వస్తుంది, వారి కింద ఉన్న వారికి పేరు వస్తుంది. హస్త నక్షత్రంకు ఉన్నటువంటి పవర్. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే, వీళ్ళ పేరులో ఉన్నటువంటి బలం కరెక్ట్గా లేకపోతే వాళ్ళు సంపాదించిందంతా కూడా ఆవిరైపోవడం, పోగొట్టుకోవడం, నష్టపోవడం, ఈ సంపాదన అంతా కూడా ఒక చోట ఆవిరైపోవడం, చేయని తప్పుడు ఒక నిందారోపణ, కొన్ని కొన్ని ఉంటాయి పేరులో బలం లేకపోతే. ఆ బలాన్ని సమకూర్చుకున్నారనుకోండి, ఇంకా మీకు జీవితంలో తిరుగుండదండి. హస్త నక్షత్రంకు ఉన్నటువంటి పవర్ అది. ఇకపోతే దీంట్లో చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం అంటే ఇది ఆంజనేయ స్వామి జన్మించినటువంటి నక్షత్రం అండి. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరండి? కుజుడు. మోస్తరుగా నేను ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 నక్షత్రాల పేరు చెప్పాను. దీనికి అటాచ్మెంట్లో చిత్తా నక్షత్రానికి అటాచ్మెంట్ ఏంటంటే, రోహిణీ నక్షత్రం ఉంటుంది. రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే టాప్ 5 కాదు, టాప్ 6 అని చెప్పవచ్చు. ఇంచుమించుగా ఈ ఆరు నక్షత్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. ఒకటి శ్రవణ నక్షత్రం, రెండోది స్వాతి నక్షత్రం, మూడోది పునర్వసు నక్షత్రం, నాలుగోది హస్త నక్షత్రం, ఐదోది రోహిణీ నక్షత్రం, ఆరోది మనకు చిత్తా నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో మహావిష్ణువు జన్మించాడు, స్వాతి నక్షత్రంలో లక్ష్మీ నరసింహస్వామి జన్మించాడు, పునర్వసు నక్షత్రంలో మరి శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు, హస్త నక్షత్రంలో విఘ్నేశ్వరుడు జన్మించాడు, రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు, మరి ఈ యొక్క చిత్తా నక్షత్రంలో ఆంజనేయ స్వామి జన్మించాడు. మరి ఈ ఆరు నక్షత్రాలు ఎంత అద్భుతమో, మహా అద్భుతం అండి. లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. కష్టపడండి, కష్టపడి పనిచేయండి, ఉన్నతంగా జీవిస్తారు. మీరు వీలైతే నేను చెప్తున్నాను కదా, ఈ ఆరో నక్షత్రాల వారు ఖచ్చితంగా మీ పేరులో మంచి సంఖ్యాబలంలోకి పేరు మార్చుకొని చూడండి. ఆ మార్చుకోవడం ద్వారా మీకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు దీన్ని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చాలి కావచ్చు. మారిస్తేనే మంచి ప్రయోజనం కలుగుతుంది కావచ్చు అని అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితులలో మీరు అసలు ఏవి దేంట్లో కూడా మార్చిన అవసరమే లేదు. ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి, పేరును ప్రాక్టీస్ చేయండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్ చాలు మీ జీవితం బాగుపడడానికి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలిస్తాను. సమస్య ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా పరిష్కారం
మనకు న్యూమరాలజీలో ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మీరు వీలైతే ఈ నక్షత్రాలలో కనుక మీరు జన్మించినట్టయితే మీ పేరు బలాన్ని మరి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి. మీ జీవితం తప్పకుండా బాగుపడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.